హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్వజెడ్ బ్రెయిన్. ఏపీలో ఎస్ఎన్ పరీక్షలు నవంబర్ 28 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. దాంట్లో భాగంగా 8th క్లాస్ సంబంధించి తెలుగు ప్రశ్నపత్రం అండి. సో దీన్ని బాగా గమనించినట్లయితే దీంట్లో మనకు ఫస్ట్ ఒక పద్యం అండి. సో పద్యము దాన్ని పూర్తిగా రాల్సి ఉంటుంది. అది 8 మార్కులు ఇస్తారు. దాంతోపాటు ప్రతిపాదం కూడా రాల్సి ఇస్తుంది. దాంతోపాటు మనకి ఏంటంటే ఒక గద్యం ఇస్తారండి. గద్యానికి సంబంధించి 4 ప్రశ్నలు ఇస్తారు. అవి కూడా మీరు ఈజీగా గద్యాన్ని బాగా చదివినట్లయితే దాంట్లో ఉండే ప్రశ్న అన్నింటికి సమాధానం రాస్తారు. దానికి సంబంధించిన ఆన్సర్లు అన్నీ కూడా మీకు అక్కడే ఉంటాయి. ఇంకా మనకు 2 మార్కుల ప్రశ్న 2 వస్తాయండి. 2 2 4 అవి కూడా చాలా సులభంగా ఉంటాయి. మీరు ఏంటంటే టెక్స్ట్ బుక్ని బాగా చదవాలి. గద్యమైతేనేమి పద్యమైతేనేమి ఒకసారి భావాన్ని గద్యాన్ని బాగా చదివినట్లయితే మీరు గద్యము తర్వాత భావం కూడా రాసే అవకాశం ఉంటుంది. ఇంకా మీకు 4 మార్కుల ప్రశ్నలు అండి. అంటే ఒక పద్యం ఇస్తారు, దానికి సంబంధించి 4 ప్రశ్నలు అయితే అడుగుతారు. ఆ 4 కూడా మీకు రాయాలంటే ఫస్ట్ ఆ పద్యం చదవాలి. ఆ పద్యానికి సంబంధించి భావం కూడా చదివి తెలుసుకున్నట్లయితే మీరు సులభంగా రాసే అవకాశం ఉంటుంది. 80% అయితే మిస్ చేసుకోకూడదండి. దాంతోపాటు చాలామంది హాఫ్ చదువుతారు, హాఫ్ కాకుండా ఫుల్ చదవండి పద్యాన్ని. ఇంకా మీకు 2 2 4 అండి. 2 మార్కులు 2 ఉంటాయి, ఆ 2 రాల్సి ఉంటుంది. తర్వాత వ్యాసరూప ప్రశ్నలు 8 లేక 10 వాక్యాలు రాసి ఉంటుంది. 4 8 32. సో 4 ఉంటాయండి, ఒక్కో దానికి 8 మార్కులు అయితే ఉంటుంది. దీంట్లో మీకు ఇంటర్నల్ ఛాయిస్ అయితే ఉంటుంది. మీకు ఎక్కువగా గద్య భాగం నుంచి రావడానికి స్కోప్ అయితే ఉంటుంది. సో దీంట్లో జనరల్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. యాత్ర వల్ల కలిగే ప్రయోజనం గురించి రాయండి, లేకపోతే ఒక లేఖ, ఒక వ్యాసము, ఏదో ఒకటి మీరు చేసిన యాత్ర గురించి కానీ మీ మిత్రులకు లేఖ రాయమనిషి ఆడుతాడు. సో చాలా సులభంగా అయితే ఉంటుంది. సో 80% మిస్ అవ్వకుండా మంచి మార్కులు ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇవన్నీ బాగా చూసుకోండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.